నమస్కారం అండి ఐరా మీడియా ప్రేక్షకులకి అందరికీ స్వాగతం నేను అగ్నేశ మిత్ర్రాజ్ సో ప్రతి చిన్న చిన్న వీడియోలలో ఏంటంటే మన ఐరా మీడియా ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు మనల్ని అడగటం ద్వారా ఆ యొక్క ప్రశ్నలకి సమస్య ఆ సమస్యకి పరిష్కారం అనేది మన వీడియో రూపంలో తెలిసి సో మీరు కూడా ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉంది అనుకుంటే ఆ సమస్యని కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జై మాతాది అని చెప్పి ఆ యొక్క అమ్మవారి పేరు అక్కడ మెన్షన్ చేసి దాని తర్వాత మీ సమస్య గురుగారు నాకు ఈ సమస్య ఉంది అది నేను మీరు ఒకసారి నాకు ఇట్లా వీడియో రూపంలో తెలియజేయండి అని చెప్పారంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ది రిక్వెస్ట్ ఏది ఉందో దానికి సంబంధించిన వీడియో మేము అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం అలాగే కామెంట్స్ ఏదో చేయ చాలామంది ఏంటంటే కామెంట్స్ పెట్టేస్తుంటారు నువ్వే చేసుకో నువ్వే చేసి అని చెప్పి కానీ ప్రాక్టికల్గా నేను చెప్పింది చేసి చూడండి నమ్మని వాళ్ళు వదిలేయండి కామెంట్స్ చేయటానికన్నా మీరు కామెంట్ చేసే ముందు నేను చెప్పింది ప్రాక్టికల్గా చేసి చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాను నేను చెప్పింది మీరు చేసి చూస్తే అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నాకు సక్సెస్ అవుతుంది సో ఈరోజు నేను చిన్న విషయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఎంతోమందిని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే నా దగ్గర రాకముందు ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మేము ఎన్నో క్షేత్రాలు తిరిగాము సార్ మేము తిరిగాము అక్కడ పూజలు చేసాము హోమాలు చేసాము పొద్దున్న ఆరు గంటలకల్లా మంచి నేను ఇంట్లో దీపం పెట్టుకుంటాను మంచి ప్రతినిత్యం కూడా ఇంట్లో దీపారాధన ధూపం దీపం వేసుకుంటూనే ఉంటాం అయినా అయినా సరే కానీ నాకు ఎలాంటి అదృష్టం లేదు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ జన్మ జన్మజాతకరీత్యా ఒకవేళ నేను చెప్తున్నాను నీ జాతకం ఉంటే నువ్వు తీసి చూసుకో నీ జాతక రీత్యా గురు స్థానం అనేది అంటే జాతకంలో గురువు జాతకంలో గురువు సప్తమ దశమ స్థానాలలో గురువు ఉన్నాడు అనుకో నువ్వు ఎంత పూజ చేయి అంత లైఫ్ అనేది బ్యాక్వర్డ్స్కి వెళ్తుంది ఇది నేను చేసి చెప్తాను తీసి చూసుకో నేను ఎన్నో ప్రాక్టికల్గా కొన్ని వేల మంది జాతకాలు నేను చూశాను ఎందుకంటే దైవారాధన కొంతమంది చేయాలి కొంతమంది చేయకూడదు అది ఉంది జాతకం అది మన జ్యోతిష్యంలో ఉంది అంటే మన దగ్గర ఎక్కువ పాటించరు కానీ ఉత్తర భారతదేశం నేను నేర్చుకుంది నార్త్లో సో అక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా చూస్తారు దశమ స్థానం కర్మస్థానం సప్తమ స్థానం వివాహ వ్యాపార స్థానం దీర్ఘకాల వ్యాధినిచ్చే స్థానం కూడా సప్తమ స్థానమే ఏదో వివాహ స్థానం సప్తమ స్థానం అంటే అనుకుంటారు కానీ దీర్ఘకాల వ్యాధుల్ని నివారించేది అలాగే దీర్ఘకాల వ్యాధినిచ్చేది కూడా సప్తమ స్థానమే నీకు మనీ రొటేషన్ చేసేది కూడా సప్తమ స్థానమే పార్ట్నర్షిప్ నిలిపేది కూడా సప్తమ స్థానమే కానీ సప్తమ స్థానం యాక్టివేట్ కావాలి అంటే ఫస్ట్ లగ్నం యాక్టివేట్ కావాలి ప్రతీది కూడా కనెక్ట్ ఉంటుంది కాబట్టి నీ జాతకంలో సప్తమ దశమ గురు గురువు స్థితి ఏమైనా ఉందా నీ జాతకంలో చూసుకో ఒకసారి మళ్ళీ అలాగే గురువుని రాహు కానివ్వండి బుధుడు కానీ పీడిస్తున్నాడో చూడండి ఇలా ఉందనుకోండి మనం ఎంత మనం పూజల్లో చేస్తుంటామో అంత మన లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు గురువు దైవారాధన చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ నేను చెప్తున్నాను కదా కర్మస్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో నువ్వు నువ్వు ఆరాధన చేయనక్కర్లే నువ్వు నీ ప్రతినిత్యం గుడి బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేయచ్చు నా లైఫ్లో నా ప్రాక్టికల్ నా జాతకరీత్యా కూడా నేను నేను అనుభవం చేశాను నేను కాబట్టే నేను నేను ఇంత పక్కాగా మీకు చెప్పగలుగుతాను మీరు చూసుకోండి మీ జాతకం తీసి అని కాబట్టి ఇలా ఉంది అంటే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అలాగే జాతకంలో ఒకవేళ మంచి గురు పొజిషన్ బాగుంది బుధుడు బాగున్నాడు చంద్రుడు బాగున్నాడు నువ్వు ఎంత ఆరాధన చెయ్యి కానీ వాడికి ఉండదు ఆరాధన చేయాలో అని ఉండదు ఇది కూడా నేను చెప్తున్న ఛాలెంజ్ చేసి మీరు తీర్చి చూడండి ఎవరి జాతకంలో అయితే బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు చంద్రుడు బాగున్నాడు గురువు ఉన్నాడు వాడు యాక్చువల్లీ మంచి ఆరాధన చేయాలి కానీ చేయడు మీరు చూడండి మీ జాతకం పిల్లలది కానీ మీ సార్ది కానీ మీది కానీ తీసి చూడండి అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ మంత్రం వాడాలి మంత్రం ఎక్కడ చేయాలి తంత్రం ఎక్కడ చేయాలి ఎక్కడ పూజ చేయాలి ఎక్కడ హోమం చేయాలి ఇది మన జాతకం చెప్తుంది సార్ నా దగ్గర మన జాతకం లేదు మరి నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు మా రాసి రాసిపెట్టలేదు మరి అప్పుడేంటిది అప్పుడేమవుతుంది అంటే హస్త సాముద్రికంలో కూడా మనకి కొన్ని రేఖలు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మారుతాయి రేఖలు ఏం పర్మనెంట్గా ఉండవు మన కర్మను బట్టి ఇక్కడ ప్రతి ఆరు నెలలకి మన జాతకం ఇక్కడ మన చేతిలో ఉన్న రేఖలు మారుతూ ఉంటాయి సో ఆ రేఖల స్థానాన్ని బట్టి మనము నీ లైఫ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏమైనా పితృదోష ప్రభావం ఉందా మాతృదోష ప్రభావం ఉందా లేదంటే కాలసర్ప దోషం ఉంది అది కాలసర్ప దోషము సవ్యంలో ఉందా అపసవ్యంలో ఉందా పన్నెండు రకాలంటా ముప్పై ఆరు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి అందులో నీకు ఏ కేటగిరీలో ఉంది అది మనం తెలుసుకొని దానికి పరిహారం చేసుకోవాలి అది కూడా పూజ చేయాలా మనం ఎట్లా అది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పూజ చేయాలంటే డెఫినెట్లీ నా నా ఉద్దేశంలో మాత్రం చెయ్యొద్దు మన జాతకం ఏం చెప్తుంది దాన్ని బట్టే మనం ఫాలో అయ్యి మనము మనం పూజ మనకి ఒక మన ఇష్ట దేవత ఉంటారు మన జాతకరీత్యా మనం ఆరాధన చేయవలసిన కొంతమంది దేవతలు ఉంటారు వాళ్ళని చేసి చూడండి తప్పకుండా మీరు సక్సెస్ అనేది మనకు తోడవుతుంది కాబట్టి జన్మజాతకరీత్యా ప్రతి ఒక్కళ్ళకి పూజ పూజలు మనము గుళ్ళకి వెళ్ళాలంటే లేదు కొంతమంది నేను చెప్తున్నాను కదా మంత్రం అనేది కొంతమంది పనిచేస్తుంది కొంతమంది గుడికెళ్ళినా మంత్రం చదవమని చెప్తాం కొంతమందికి ఇంట్లో చదువుకోమని చెప్తాం కొంతమందికి తంత్ర తంత్రానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చెప్తాం సో వారి జాతకాన్ని బట్టి చెప్తాం తప్ప ప్రతి ఒక్కళ్ళకి రాబాబు నేను ఇప్పుడు నేను చెండీమని చేస్తున్నాను నువ్వు కూర్చో నేను ప్రత్యంగరి చేస్తున్నాను నువ్వు కూర్చో నేను వారాహి చేస్తున్నా కూర్చో ఏంటి దానివల్ల నీకు యూజ్ ఏంటిది నీ జాతకం చూసినప్పుడు అసలు నీ సమస్య ఏంటిది అనేది దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత దానికి సంబంధించింది తంత్రం చేద్దామా మంత్రం చేద్దామా యంత్రం చేద్దామా అప్పుడు అది మనం పర్ఫెక్ట్గా నీ జాతక రీతే యంత్రం కావాలి యంత్రం పెట్టుకో ఎక్కడ పెట్టాలి తూర్పుకా దక్షిణానిక ఉత్తరానిక పడవక అది డిసైడ్ చేసిన తర్వాతే అది అక్కడ ప్రతిష్ఠిస్తే ఆ యంత్రం కానివ్వండి మనం మనం ఉచ్చరించే మంత్రం కానివ్వండి మనం చేసే పూజ కానివ్వండి ఫలితం ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు అమిత్ రాజ్ గారు రాంజేయస్వామికి టెంపుల్కి వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను నాకు కూడా కలిసి వస్తుందంటే వస్తుందా నా జాతకంలో ఒకటి ఉంది ఫలితం ఇప్పుడు మా మిత్రులు ఉన్నారు ఆయన సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నారని చెప్పి నేను వెళ్తే వస్తుందా అది ఒకటి చూడాలి అక్కడ ఆయన ఆయన జాతక రీత్యా ఆయన గురువు ఆరాధన చేసుకోవాలి నా జాతక రీత్యా నేను స్వామిని ఆరాధన చేయటం వల్ల నాకు కుజబలం రవిబలం పెరుగుతుంది అక్కడ ఆయన సాయిబాబా ఆరాధన చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతుంది సో ప్రతీది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి సో నా సజెషన్ అయితే ప్రతి ఒక్కళ్ళు పూజలు చేయాలంటే గురుగారు ఫస్ట్ ఒక్కసారి మీ జా మీ హారోస్కోప్ని అనలైజ్ చేయించిన తర్వాత మీరు అసలు ఆరాధన చేయాలి లేదా అని డిసైడ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలామంది చూశాను ఉదయం పొద్దున్న నాలుగు గంటలు కూడా దీపం పెట్టి ఇంట్లో బరకత్ లేని వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైతే పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చామో వాళ్ళు ఇవాళ మంచి పొజిషన్లోనే రేపు మహిమలు జరిపి ఏదో మహిమలు జరిపోయా అని చెప్పను జస్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో నువ్వు వెళ్తున్న దారి తప్పు బావు ఈ దారిలో వెళ్ళు అప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళు చేస్తున్న జాబ్లో గ్రోత్ వస్తుంది ఫైనాన్షియల్లీ సెటిల్ అవుతారు డెబిట్స్ వెళ్ళిపోతాయి కొంచెం అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతాయి కాబట్టి జ్యోతిష్యం అంటే ఏదో మాయలు మహిమలు జరిపోయేది కాదు ఇది కూడా మన లైఫ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా గైడ్ చేస్తాడో మేము కూడా అంతే సో మేము గైడ్ చేస్తాం నీ లైఫ్ అనేది మీరు చూసి ఆ పర్ఫెక్ట్ ఈ వేలో వెళ్తే నువ్వు మంచిగా ఉంటావు ఎలాగైనా సరే సమస్యల నుంచి ఓవర్కమ్ అవుతావు అని చెప్పి చెప్తాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఐరా మీడియా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి